ప్రైజ్ ది లార్డ్. సామెత వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఈ భూమి మీద పాపము చాలా ప్రబలిపోతుంది, దుష్టత్వము చాలా పెరిగిపోతుంది. ఒకవేళ నీ ప్రవర్తన మంచిదే కావచ్చు, నువ్వు మంచి కుటుంబంలోనే ఉండి ఉండొచ్చు, కానీ లోకము మనల్ని మంచివారిగా ఉండనివ్వదు. పాపము పాపులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, అది చేద్దాంరా, ఇలా వెళ్దాంరా, ఇలా ప్రవర్తించుదాంరా అని పిలుస్తూ ఉంటారు. అయితే బైబిల్లో దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నటువంటి చక్కని సూచన ఏంటంటే, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు మోమాట పడకుండా చెప్పేయి, నేను రాను, నేను చెయ్యను, ఒప్పుకోవద్దు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఇంకా నాతో మాట్లాడరేమో, నాతో స్నేహం చేయరేమో, లేకపోతే నాకు రావాల్సిన లాభము నాకు రాదేమో అని కళ్ళకు కనబడేటువంటి పై పై లాభాలకి ఆశించి వారు ఇచ్చేటువంటి ప్రేరేపణలకు లొంగిపోయి పాపంలో పడిపోతూ ఉంటారు. దయచేసి అలాంటి పనులు చేయకండి. పాపులు పాపానికి ప్రేరేపించినప్పుడు నిర్మోహమాటంగా చెప్పేయండి, నా వల్ల కాదు, నేను చేయను అని చెప్పడం ఎంతైనా ఆశీర్వాదకరం, ఎంతైనా ధన్యత. మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నగోలు ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు, అన్యుల మధ్యలో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ప్రేరేపించారు, ఇదిగో మేము చేస్తున్నట్లుగా మీరు కూడా చెయ్యండి, మేము చేస్తున్నట్లుగా విందులు వినోదాలకు మీరు కూడా రండి, మీరు కూడా ఈ ఆహారాన్ని తినండి, ఈ బల్యార్పణలు తినండి, మాలాగా మీరు కూడా నేర్చేసుకోండి అని ప్రేరేపించినా కూడా దానియేలు చెప్పాడు, ఎంత మాత్రమో మేము ఆ పని చెయ్యము. బాబు మీరు ఇలా చేస్తే, మీరు ఒకవేళ మీ ముఖాలు కనుక కళ్ళగా కనబడకపోతే నన్ను చంపేస్తారయ్యా అంటే, ఏం కాదు, పరీక్షించి చూడండి, మేము ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పాడు దానియేలు. నిజంగా దేవుడు దానియేలు పక్షంగా ఉండి వారి ముఖాలే కళ్ళగా కనబడేలా చేశాడు కదా. దేవుడు దానియేలు ఎంత హెచ్చించాడో మనందరికీ తెలుసు. పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు మోమాట పడద్దు, పాపము జోలికి వెళ్ళొద్దు, వారి మార్గాల్లో దయచేసి ఉండొద్దు. పారిపోవడం ఎంతైనా మంచిది, తప్పించుకొని వచ్చాడు ఎంతైనా మంచిది. నాకు తెలుసు చాలామంది మంచి వాళ్ళే ఈ పాపులు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లొంగడం వల్ల వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా ఘోరమైన శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పు చేయకపోయినా కూడా వారితో కలిసి ఉండడం వల్ల వారు చేసినటువంటి పాప ఫలితం శిక్ష ఈరోజు వీళ్ళు కూడా అనుభవిస్తూ ఉన్నారు తెలుసా. కనుక వారుండే ప్రాంతాలకు వెళ్ళొద్దు, పాపము జరుగుతున్న స్థలాల్లో ఉండొద్దు. పాపులు ప్రేరేపించినప్పుడు ఏం భయపడొద్దు, వారితో ధైర్యంగా చెప్పండి, ప్రభు కొరకు నిలబడండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.